I will stop you. మీ ఫాదర్ నాకు తెలుసు అవుతుంది ఫాదర్ గుర్తుపట్టలేదు అంటారు అక్కడ ఎత్తుపట్టాను ఎత్తుపట్టినట్టున్నా రెండు చోట్ల వచ్చావు ఓ చోట నల్లగడ్డంతో ఉన్నావు ఓ చోట తెల్లగడ్డంతో ఉన్నావు ఓ చోట లైట్ ఎత్తి పట్టుకున్నావు నీళ్ళందరూ ఎదుగుంటారు అనుకుంటున్నావు నువ్వు నీ స్టాండర్డ్ అందరికీ ఎదుగుతుంది రామ్ సుందరరావు గారు ప్రొడ్యూసర్ కదా ఇప్పుడు ప్లస్ దర్శకుడు నిజంగా నీ క్యాప్టెన్ ఎలా చేసావో నాకు తెలియదు రామ్ చంద్రరావు చాలా బాగుంది అంటే గెటప్ కూడా ఆ లుక్ వైజ్ ఒక ఎల్డర్లీ లుక్ ఆ షార్ట్స్ కూడా ఐ నో హిమ్ ఇట్స్ వెరీ గుడ్ యాక్టర్ బట్ వీడు అబ్బాయి ఎలా చేస్తాడా అని కొంచెం టెన్షన్ పడ్డ మాట వాస్తవం కానీ చాలా బాగా యాక్ట్ చేస్తాడు రియలీ కొన్ని కొన్ని షార్ట్స్లో ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి అమ్మాయితో పర్టికులర్గా మొట్టమొదటి తీసే డెబ్యూ హీరోస్కి ఎలా ఉంటుందంటే అమ్మాయి యాక్ట్ చేసిన కొంచెం బెరుకు బెరుకుగా కనపడుతుంటారు కానీ వీడు అలా కనపడ్డా చిన్నప్పటి వీళ్ళంతా చిన్నపిల్లలు మన దగ్గర ఇంత ఏజ్ నుంచి పెరిగినవాళ్ళు కదా వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అని అనుకుంటాం ఆ తర్వాత కానీ మనం ఆశ్చర్యపోం ఇట్స్ వెరీ నైస్ చాలా బాగా ఇచ్చారు చాలా బాగుంది ఇది వెరీ దాన్ని ఏమంటారు అది ఫోటోగ్రాఫిక్ ఫీజ్ అంటే చూడగానే ఆకట్టుకునే కళ ఉంది మొహంలో అది ఒకటి నాకు నచ్చింది అమ్మాయి కూడా చాలా ఎక్కువ కన్ఫ్యూషన్ లేకుండా నీట్గా ట్రైల్ పార్ట్ కూడా చాలా బాగా చూపించారు ట్రైలర్ అది అది ఇతను చేశాడో మరి డైరెక్షన్ ఎవరు చేశారో నా డౌట్ ఎందుకంటే అంత బాగుంది ఇతను చేయడానికి వీలు లేదు లెక్క పెట్టారు ఏమో చేశాడో మనకు ఏం తెలుసు ఎందుకంటే మనం గబుక్కున ఒక నిర్ణయానికి రాకూడదు ప్రతి వాళ్ళు అబ్బాయితో పెట్టి సినిమా అంటే ఎందుకు అనేవాళ్ళు ఉంటారు ఆ డైరెక్షన్ అంట అని ఊ కళ్ళు ఎవరి చెప్పేవాళ్ళు ఉంటారు రేపు పొద్దున వాళ్ళ నోళ్ళు మూసుకోవచ్చు ఏ పుట్టలో ఏ పోతుందో చెప్పలేదు తొందరపడదు కాబట్టి డెఫినెట్గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మా తమ్ముడు రామచంద్రరావు డెఫినెట్గా బ్రహ్మాండమైన స్థితికి వెళ్తాడని మాత్రం నేను సిన్సియర్గా చెప్తున్నాను వీడు డైరెక్టర్గా అది దట్ డిపెండ్స్ అపాన్ హిమ్ అని వీడి హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుందని మాత్రం నేను సిన్సియర్గా నమ్ముతున్నాను సిన్సియర్గా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నేను నమ్ముతున్నాను స్వామి.